హాయ్ వియాస్, వెల్కమ్ టు అనిల్ టెషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో కరెంట్ పాలిటిక్స్ సంబంధించినటువంటి సిరీస్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ గతంలో మనం ఎవరైతే ఒక గ్రూప్ టూ మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా మనం ఏపీ హిస్టరీ, అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్లో మనం కంటిన్యూస్ గా అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే కనుక మీలో ఆ వీడియోస్ చూడకపోతే కనుక దానికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. సో వాటిని చూడడం ద్వారా మీరు మీ యొక్క గ్రూప్ టూ మెయిన్స్ లో మీరు మంచి మార్కులు సాధించవచ్చు అనమాట. సో ఈ యొక్క కరెంట్ పాలిటిక్స్ సెక్షన్ అంటే ఏంటంటే, ప్రస్తుతం ఆల్రెడీ మనం ఏదైతే పాలిటీ అనేది చదువుతున్నామో అదంతా కూడా ఏంటంటే మనకి స్టాటిక్ పాలిటీ అని వస్తుంది అనమాట. అంటే మన స్టాండర్డ్ బుక్స్ లో ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉందో, గతంలో జరిగినటువంటి రాజ్యాంగం అనేది ఏ విధంగా ఆవిర్భవించింది, అదే విధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే మనం స్టాటిక్ పాలిటీలో భాగంగా చదువుకోవాల్సి ఉంటుంది. సో దాంతోపాటు ఏంటంటే మనం డైనమిక్ పాలిటీ అంటే ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ని కూడా మనం లింక్ చేసుకుంటూ చదవాలన్నమాట. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉన్నాయో, అంటే సుప్రీంకోర్టు రీసెంట్ గా ఈ ఆల్రెడీ ఉన్నటువంటి ఆర్టికల్స్ మీద ఎటువంటి తీర్పులు అనేది సుప్రీంకోర్టు ప్రస్తుతం ఇవ్వడం జరిగింది అనే అంశాలన్నీ కూడా ఏంటంటే మనకి డైనమిక్ పాలిటీలో భాగంగా మనం చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇండియన్ పాలిటీకి సంబంధించి ఎప్పుడు కూడా ఏంటంటే 60% క్వశ్చన్స్ అనేవి మనకి స్టాటిక్ పాలిటీలో భాగంగా వస్తాయి, అదేవిధంగా 40% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి మనకి ఖచ్చితంగా డైనమిక్ పాలిటీలో మాత్రమే వస్తాయి అనమాట. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ని అన్వయించుకుని మాత్రమే మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి మనం స్టాటిక్ పాలిటీని చదువుకోవాలి, అదేవిధంగా డైనమిక్ పాలిటీని కూడా మనం ఎప్పటికప్పుడు చదువుతూ ఉండాలి. సో దానిలో భాగంగా ఏంటంటే మనకి రీసెంట్ గా సుప్రీంకోర్టు అనేది ఒక జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే రైట్ టు స్లీప్ అనేది, అంటే నిద్ర అనేది మన యొక్క ప్రాథమిక హక్కు, నిద్రపోవడం అనేది ఒక మత్తు కాదు, ఇది కూడా ఏంటంటే మన యొక్క ప్రాథమిక హక్కు, మన కనీస మానవ హక్కు కింద ఈ యొక్క బాంబే హైకోర్టు అనేది పేర్కొనడం జరిగింది అనమాట. సో దీనికి సంబంధించి అసలు ఆ రైట్ టు స్లీప్ అంటే ఏంటి, అసలు ఈ యొక్క Article 21 అనేది ఏంటి, దీని గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నట్లయితే తెలుగులో ఏంటంటే మనకి Article 21 ఏంటంటే వ్యక్తి యొక్క స్వేచ్ఛకు మరియు జీవించే హక్కుకు రక్షణ అనమాట. అదేవిధంగా మన ఇంగ్లీష్ లో కనుక ఈ యొక్క Article 21 చూసినట్లయితే కనుక ప్రొటెక్షన్ ఆఫ్ ద లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, అంటే ఒక మన భారతదేశంలో జీవించేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశీయులైనా సరే లేదా మన భారతీయులైనా సరే ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంది, అదేవిధంగా వాళ్ళు జీవించే హక్కుకు సంబంధించిన రక్షణ కూడా ప్రతి ఒక్కళ్ళు కలిగి ఉన్నారని చెప్పి మనకి ఆల్రెడీ Article 21 లో మన రాజ్యాంగంలోనే పేర్కొనడం జరిగింది అనమాట. సో అసలు ఈ యొక్క కేసు అనేది ఎందుకు వస్తుందని ఒకసారి చూసినట్లయితే, ఇస్రా అని చెప్పి ఒక వ్యక్తి ఉంటాడు అనమాట, ఇతని మనీ లాండరింగ్ కేసులో మనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED అనే చట్టబద్ధమైన సంస్థ ఏదైతే ఉందో అతన్ని ఏంటంటే సుదీర్ఘంగా ప్రశ్నించడం జరిగింది అనమాట. అంటే మరి సుదీర్ఘంగా ప్రశ్నించకూడదా అంటే ప్రశ్నించవచ్చు, కానీ అతను ప్రశ్నించడానికి ఈ యొక్క ED అనే వాళ్ళు ఏంటంటే ఒక టైంలో అతన్ని ప్రశ్నించారనమాట. సో ఆ టైం అనేది ప్రస్తుతం మన యొక్క కాంటెక్స్ట్ అనమాట. అంటే అతన్ని రాత్రి 10:30 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా అతన్ని యొక్క ED అనే సంస్థ ఏం చేసిందంటే ప్రశ్నించడం జరిగింది అనమాట. సో ఈ యొక్క ప్రశ్నించేటువంటి టైం ఏదైతే ఉందో అది అతను పడుకునేటువంటి టైం అనమాట. అంటే జనరల్ గా మన యొక్క మానవులు ఏంటంటే పడుకునే యొక్క టైం ఏమవుతుంది, జనరల్ గా రాత్రి 10 గంటల నుంచి లేదా తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా ఏంటంటే మనం పడుకునేటువంటి సమయం అనమాట. సో మనం పడుకునేటువంటి సమయంలో అతన్ని యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది చట్టబద్ధమైనటువంటి టైంలో కాకుండా అంటే అనర్త్లీ అవర్స్ లో అతన్ని ప్రశ్నించడం జరిగింది అనమాట. సో ఈ విధంగా అనర్త్లీ అవర్స్ లో అతన్ని ప్రశ్నించినప్పుడు అతను నుంచి రాబట్టేటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్ గా రావు అనమాట. ఎందుకని ఆ టైంలో ఏంటంటే అతని ఆలోచన శక్తి మందగిస్తుంది, అదేవిధంగా అతని యొక్క ఆరోగ్యం అనేది ఆ టైంలో కరెక్ట్ గా ఉండదు, అదేవిధంగా ఇతను కూడా ఏంటంటే అనేకమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ టైంలో యొక్క ED అనేది ఏదైతే ఉందో ఈ ED అనేది అతన్ని క్వశ్చన్ చేయడం కరెక్ట్ గా అతని చెప్పి మనకి బాంబే హైకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా సో దీన్ని ఏమంటారంటే రైట్ టు స్లిప్ అని కానీ అదేవిధంగా రైట్ టు బ్లింక్ అనమాట. అంటే రెప్పపాటును మనం కన్నురెప్ప వేయడం ఏమంటారంటే రైట్ టు బ్లింక్ అంటారనమాట. అంటే మనకి నిద్ర వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం కళ్ళు అనేది ఈ విధంగా ఆర్పుతామో సో దాన్ని ఏమంటారంటే రైట్ టు బ్లింక్ అనమాట, రైట్ టు బ్లింక్ అంటారనమాట. సో అసలు ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఏంటో కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఏంటంటే ఒక చట్టబద్ధమైన సంస్థ అనమాట. సో ఇది దేని కింద వర్క్ చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో దీని కింద మనకి ఈ యొక్క ED అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. ఇది ఏంటంటే ప్రస్తుతం ఒక చట్టబద్ధమైన సంస్థ అనమాట. సో దీని ప్రస్తుతం యొక్క డైరెక్టర్ ఎవరని చూసినట్లయితే మనకి రాహుల్ నవీన్ అనమాట. సో ఈ విధంగా మనం ప్రస్తుతం ఉన్నటువంటి డైనమిక్ పాలిటీ ఏదైతే ఉందో దాని కూడా ఏంటంటే మనం ఎవ్రీ పాయింట్ ని కూడా మనం 360 డిగ్రీస్ లో కనుక ఈ విధంగా చదువుకున్నట్లయితే మనకి పాలిటీ నుంచి స్టాటిక్ డైనమిక్ తో పాటు మనకి డైనమిక్ పాలిటీ నుంచి కూడా మనకి మంచి మార్కులు అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ Article 21 లో మనకి 2 పాయింట్స్ ఉన్నాయి అనమాట. అదేంటంటే మనకి
యొక్క ఆర్టికల్ 21 లో ఏంటంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఏంటంటే చట్టం చేత నిర్ధారింపబడిన పద్ధతిలో మాత్రమే మనం ఒక వ్యక్తిని కానీ లేదా ఒక సంస్థను కానీ ప్రశ్నించేటువంటి అధికారం అనేది మన యొక్క కార్యనిర్వాహక వర్గానికి రాజ్యాంగం అనేది అందించింది అనమాట. అంటే చట్టం చేత నిర్ధారించబడిన పద్ధతి అంటే ఏంటంటే కార్యనిర్వాహక చట్టంలో పేర్కొన్నటువంటి పద్ధతిలో మాత్రమే చర్యలు చేపట్టాలా లేదా అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ఉందో ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది కార్యనిర్వాహక చట్టంలో పేర్కొన్న పద్ధతిలోనే అంటే ఆ యొక్క చట్టానికి అనుగుణంగానే చర్యలు చేపట్టారా లేదా అని చెప్పి మనకి గతంలో సుప్రీంకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది అనమాట. కానీ తర్వాత వచ్చినటువంటి రోజుల్లో తర్వాత వచ్చినటువంటి తీర్పు ప్రకారం ఏంటంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటంటే శాసన ప్రక్రియను అనుసరించి ఈ యొక్క చర్యలు అనేవి జరుగుతున్నావి లేదా అంటే ఏంటంటే ఆ యొక్క చట్టాన్ని అమలు పరిచే కార్యనిర్వాహక శాఖ ఏదైతే ఉందో ఆ కార్యనిర్వాహక శాఖ చట్టం చర్య కంటే కూడా ఆ చట్టం యొక్క ప్రక్రియకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది అనమాట. అంటే చట్టం అనేది ఏ విధంగానైనా చేయొచ్చు అని చెప్పి గతంలో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే లా ప్రకారం ఆ యొక్క చట్టం అనేది ఏర్పాటు చేయబడింది అని చెప్పి గతంలో చెప్పింది. సో తర్వాత ఏంటంటే కేవలం కార్యనిర్వాహక వర్గం ఏదైతే ఉందో అది అమలు చేసే విధానాలను క్వశ్చన్ చేయడం జరిగింది. కానీ తర్వాత వచ్చినటువంటి తీర్పులు ఏంటంటే ఆ యొక్క తీర్పులు ఏంటంటే మనకి కార్యనిర్వాహక యొక్క చర్య కూడా అంటే చట్టం యొక్క ప్రక్రియ మాత్రమే కాదు ఆ యొక్క కార్యనిర్వాహక వర్గం ఏదైతే ఉందో దాని యొక్క చర్యలు అనేవి చట్ట ప్రకారం జరుగుతున్నావా లేదా అని చెప్పి న్యాయ సమీక్షకు కూడా గురి చేయడం జరిగింది అనమాట. సో ఇది ఏ కేసులో మనం చూస్తామంటే శ్రీమతి మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనకి శాసన ప్రక్రియను అనుసరించి ఆ యొక్క చర్యలు అనేవి తీసుకుంటుందా లేదా ఆ యొక్క చట్టం అనేది కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి మనకి జ్యుడిషియల్ రివ్యూలో భాగంగా మనకి సుప్రీంకోర్టు అనేది గతంలోనే పేర్కొనడం జరిగింది అనమాట. అంటే దీని యొక్క స్కోప్ అనేది ప్రస్తుతం చాలా పెరుగుతుంది అనమాట. అంటే గతంలోనే ఏంటంటే కేవలం కార్యనిర్వాహక వర్గం ఏదైతే ఉందో అది కరెక్ట్ గా చట్టాన్ని అమలు చేసిందో లేదని చూసింది. కానీ ప్రజెంట్ 90 డేస్ లో ఏంటంటే అసలు చట్టం అనేది కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి న్యాయ సమీక్ష కూడా గురి చేయడం జరుగుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇది కేవలం ఏంటంటే ఎంప్లాయిడ్ రైట్ మాత్రమే. అంటే ఎంప్లాయిడ్ రైట్ అంటే ఏంటంటే ఈ విధంగా మనకి రైట్ టు స్లిప్ అనేది సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది, అదే విధంగా బాంబే హైకోర్టు కూడా తీర్పిచ్చింది. కాబట్టి ఇదేంటంటే తీర్పు అనేది రీజనబుల్ గా మాత్రమే ఉండాలి. అంటే ఏంటంటే రైట్ టు స్లిప్ అనే ఒక తీర్పు అనేది ఇచ్చింది కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకునేటప్పుడు క్లాసులో ఆ విధంగా పడుకోవడం, అదేవిధంగా ఎవరైతే ఒక బస్ డ్రైవర్స్ ఉన్నారో రైట్ టు స్లిప్ ఇచ్చింది కాబట్టి బస్ నడిపేటప్పుడు వాళ్ళు బస్ని పక్కన పెట్టి ఒక 4-5 గంటలు పడుకోవడం కూడా ఏంటంటే రీజనబుల్ కాదనమాట. ఎందుకని అది ఒక రీజనబుల్ ఎంప్లాయిడ్ రైట్ కాదనమాట. అంటే ఎప్పుడైనా సరే అత్యవసర పరిస్థితుల్లో రాత్రిపూట టైంలో మాత్రమే అతనికి ఈ విధంగా పడుకోవడానికి లేదా అతనికి రైట్ టు స్లిప్ వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి జీవించే హక్కుకు సంబంధించిన రక్షణ ఉంది. కానీ అన్వాంటెడ్ టైమ్స్లో అంటే ఎత్తలి టైమ్స్లో అంటే పగటి టైంలో కూడా ఈ విధంగా పడుకోవడానికి మనకి ఈ యొక్క రీజనబుల్గా లేదని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఉంది. కాబట్టి అది కూడా విద్యార్థులందరూ కూడా గమనించాలన్నమాట. ఇంకోటి ఏంటంటే గతంలో ఇచ్చినటువంటి ప్రీవియస్ తీర్పులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవి కూడా నేను ఇంక్లూడ్ చేసాను చూడండి. సో గతంలో ఇచ్చినటువంటి రైట్ టు స్లిప్ తీర్పులు ఏంటంటే సయ్యద్ మసూద్ అలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్లో మనకి రైట్ టు స్లిప్ కింద గతంలోనే సుప్రీంకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రీరామ్లీలా మైదాన్ ఇన్సిడెంట్ వర్సెస్ హోమ్ సెక్రటరీ అనే కేసులో గతంలోనే 2012లోనే మనకి ఒక రైట్ టు స్లిప్ గురించి తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఆ ఇన్సిడెంట్లు ఏం జరుగుతుందంటే రామ్లీలా మైదానంలో ఏంటంటే ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో తర్వాత ఏంటంటే ఆ మీటింగ్ అయ్యేసరికి చాలా పొద్దుపోతుంది అనమాట. అంటే చాలా టైం అయిపోతుంది. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసిపోయి ఏం చేస్తారంటే రాత్రి అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడ మైదానంలోనే పడుకోవడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా మైదానంలో పడుకున్నారో దగ్గరలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తారంటే వాళ్ళ మీద లాఠీ ఛార్జ్ అనేది చేసి వాళ్ళని లేపి అక్కడ నుంచి ఖాళీ చేయించడం జరుగుతుంది. సో ఇది కూడా ఏంటంటే రాజ్యాంగానికి విరుద్ధం. అంటే ఆర్టికల్ 21 ఏదైతే ఉందో వ్యక్తిగత స్వేచ్ఛ అదేవిధంగా జీవించే హక్కు రక్షణలో భాగంగా కూడా మనకి ఒక రైట్ టు స్లీప్ వస్తుందని చెప్పి గతంలోనే సుప్రీంకోర్టు పేర్కొంది. కాబట్టి ఆ కేసును కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనమాట. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మనకి వ్యక్తిగత స్వేచ్ఛ అదేవిధంగా యొక్క జీవించే హక్కు ఏదైతే ఉందో ఇదేంటంటే చట్టంచే నిర్ధారించబడిన పద్ధతి అనే అంశం ఏదైతే ఉందో దీన్ని ఏంటంటే జపాన్ నుంచి స్వీకరించడం జరిగిందనమాట. ఈ యొక్క జపాన్ నుంచి ఈ యొక్క అంశాన్ని స్వీకరించడం జరిగింది. అదేవిధంగా యొక్క డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఏదైతే ఉందో దీన్ని ఏంటంటే అమెరికా శాసనాలు ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో అమెరికాలో ఉన్నటువంటి అమల్లో ఉన్నటువంటి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కూడా సూత్రాన్ని రీసెంట్ గా మనకి సుప్రీంకోర్టు అనేది అన్వయించిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది యొక్క కరెంట్ పాలిటిక్స్ సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. వీడియో నచ్చిందో అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో మీరేమనుకుంటున్నారు ఈ యొక్క రైట్ టు స్లిప్ గురించి మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.